కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో కామారెడ్డి పట్టణం సదరు సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన ఎడ్లపండ్ల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరై ఎడ్లపండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఎడ్లపండ్ల ప్రదర్శనలో అత్యంత వైభవంగా డెకరేషన్ చేసిన ఎడ్లపండ్ల వారికి మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 5,000 రూపాయలు అందించారు. అలాగే అన్ని ఎడ్లపండ్ల వారికి ప్రత్యేకంగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్ల ప్రదర్శన చూడడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. వచ్చే సంవత్సరం ఉగాది పండుగ రోజు ఒక పద్ధతిలాగా బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎడ్లబండ్ల ప్రదర్శనను కూర్చుని తిలకించే విధంగా చేస్తానని చెప్పారు. వచ్చే ఉగాది పండుగ రోజు ఎడ్లబండ్ల ప్రదర్శనలో మంచి డెకరేషన్ చేసిన వారికి మొదటి బహుమతిగా 50,000 రూపాయలను, రెండవ బహుమతిగా 25,000 రూపాయలను ఇస్తామని, అలాగే ప్రతి బండికి ఒక్కొక్క బండికి 1,000 రూపాయల చొప్పున ఇస్తానని అన్నారు. పండుగ రోజు అందరూ స్నానం చేసి రావాలని, తాగి ఊరకుంటూ రావడం ఏంటి అని అన్నారు, ఊగుకుంటూ రావడం ఏంటి అని అన్నారు. పండుగను పండుగలాగే జరుపుకోవాలని, ఎడ్లబండ్ల ప్రదర్శన తిలకించడానికి వచ్చిన వారందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఉగాది కానీ ఏ పండుగ అయినా సరే దేవుని కార్యక్రమం ఉన్న దగ్గర దయచేసి మీరు ఏమనుకోవద్దు. మరి మద్యం తీసుకొని కార్యక్రమం చేయడం అనేది పద్ధతి కాదు, ఎన్నో సంవత్సరాలుగా చెప్పాలనుకున్నా నేను, కానీ అవకాశం రాలేదు. కాబట్టి వచ్చే సంవత్సరం అయినా గుళ్ళ చుట్టూ పళ్ళు తిరుగుతున్నప్పుడు పవిత్రంగా ఉండాల్సిన మనము, స్నానం చేసి పవిత్రంగా వచ్చి గుళ్ళకెళ్ళి పూజ చేయాల్సిన మనము అందరాగి వచ్చి అనవసరమైన కార్యక్రమాలు చేస్తూ అట్టిగానే ఎట్లను ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేయొద్దనేది నేను కోరుకుంటున్నాను. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. వచ్చే ఉగాదికి మొదటి ఎవరైనా సరే నేనైతే చెప్తున్నానన్నా, ఇది పద్ధతి కాదు. ఇంటి కుటుంబాలు వస్తారు, ఆడళ్ళు వస్తారు, పిల్లలు వస్తారు, మందులాగి ఎడ్లను పుంజుకుంటూ పోతే మనం ఇబ్బంది పెడతా ఉంటే, కానీ ఈ పండుగకి వస్తే ప్రజలు ఏమాత్రము మనల్ని మనం పెద్దవాళ్ళం అని అనుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళు తిట్టుకుంటూ పోతారు. తాగినోడికి తెలియకుండా, కానీ ఆ బాధ అవతల ఉన్న వ్యక్తులకు తెలుస్తుంది. అదే కుటుంబానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ బాధ కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి వచ్చే ఉగాది కానీ ఈ వచ్చే వినాయక చవితి కానీ తాగి ఊగి పండగలు చేసే కన్నా పండగ మానేసిన దేవుడా, మీరు ఏమనుకున్నా సరే నేను ముక్కుసుడిగా నేను చెప్తున్నాను, ఇది తప్పు, తప్పు నడని చెప్తున్నాను. వచ్చేసారి మాత్రం ఇలాంటి కార్యక్రమం చేయొద్దని అంటున్నా. వచ్చేసారి అందరూ పవిత్రంగా స్నానం చేసి ఆ గుడి చుట్టూ బలం చెప్తున్నప్పుడు కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా మనం వెళ్ళి ఆ దర్శనం చేసుకుని ఆ బండను కూడా దేవుళ్ళ లాగా చూసి ఆ ఎండను కూడా మనము పశువుల లాగా చూసుకుంటే తప్ప మనం అది మన భక్తికి మార్గం లేదన్న. పండగ అంటే మధ్యనే తాగుడే పండగ, పండగ రోజు తాగుతనే పండగ లాగా అనుకుంటే ఇది మూర్ఖత్వమే తప్ప ఏమాత్రం దైవత్వం అనిపించుకోలే. కాబట్టి దేవుని దగ్గర ఇంకొకసారి రానున్న కాలంలో ఉగాది కానీ వినాయక చవితి కానీ అలాంటి కార్యక్రమాలు చదవడానికి వీలు లేదని అంటున్నారు. కాబట్టి దయచేసి సదస్సులు పెద్దలు కానీ పిల్లసంగా పెద్దలు కానీ పెద్ద మనుషులు కానీ యువత కానీ ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా సవినయంగా. అన్న అయినా కానీ అట్లాగే చేస్తామంటే మూర్ఖులకు ఎవరు చెప్పడు. రాజు గొప్పడో మొండెడు గొప్పడో అంటే మొండెడు గొప్పడు, కానీ మొండెడు కన్నా మూర్ఖుడు గొప్పడు అయితే ఎవరేం చేయలేడు, రాజు కూడా ఏం చేయలేడు. కాబట్టి తాగి ఊగాల్సిన అవసరం లేని పండగని తాగి ఊగుడికే అంకితం చేయడం అనేది ఇది పద్ధతి కాదు. రానున్న కాలంలో బారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు కూర్చుండే సదవకాశం ఇచ్చి వచ్చిన వేలాది ప్రజలందరూ కూడా ఏదైతే బళ్ళు తిరుగుతారో అంతా బారికేడ్ పెట్టేసి బారికేడ్ అవతల అంతా కుర్చీ చేసి వచ్చేసరి అందరూ కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూసేటట్టు ఇలా విచలనం ఉండకుండా చూసే బాధ్యత నాది. వచ్చే సంవత్సరం ఎంత మంది ఏదైతే కార్యక్రమం చేస్తారో ఆ ఎండకు మంచి మంచి డెకరేషన్ చేసి హిందుత్వాన్ని అలాగే దైవత్వాన్ని క్రోడీకరించి ఆ సింగారించే రెండవ బహుమతి 25,000, అలాగే ప్రతి పండుగ 1,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాం. కాబట్టి పండుగని పండుగలుగా చేసుకోవాలి. దయచేసి మా అన్నదమ్ములు అందరూ కూడా ఆలోచించుకుంటే మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు అబ్బలు కూడా అందరూ కూడా సంతోషపడతారనేది అందరూ ఆలోచించి ఇంకొకసారి ఇలా చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ సదర్శంగా పెద్దలందరూ కూడా వినియమించుకుంటున్నాను. ఖచ్చితంగా నియమ నిష్ఠలతో ఉండి ఖచ్చితంగా గత నిర్ణయం తీసుకుంటే దానికంటూ ఏమీ లేదు. అది సంకల్పం ఉన్నప్పుడు అన్నింటినీ కంట్రోల్ చేయొచ్చు. మోమటానికి పోతే ఎవరు కంట్రోల్లో ఉండరు, కానీ మోమటం ఏం అవసరం లేదు. దయచేసి ఇంకోసారి ఇలా జరగదు.
సన్మానం చేయాలని కోరుతున్నాము. మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.